అస్మద్ గురుభ్యో నమః. ప్రియ భగవద్ బంధువులరా, సంకల్పిత ప్రతిష్టా కార్యక్రమం, సీతారామచంద్రుల ప్రతిష్టా కార్యక్రమం పూర్తయింది. దర్శించిన మహాత్ములైనటువంటి మహానుభావుల సన్నిధానంలో రామచంద్రుని యొక్క యంత్ర ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. సమయం చాలా గొప్పది. మీ గ్రామంలో మీరందరూ కలిసి ప్రతిష్ట చేసుకుంటే చాలు. మమ్మల్ని ఎందుకు పిలిచారు? సిద్ధాంతి గారిని ఎందుకు పిలిచారు? మేమైతే ఈవేళ చాలా గొప్ప రోజు అనుకుంటున్నాం. మేము రోజు ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక దేవుణ్ణి, ఏవో ప్రతిష్టలు, అభిషేకాలు, మా పని ఇదే. కానీ ఈవేళ సిద్ధాంతి గారిని సేవించాము, ఇది పుణ్యం. మీ అందరినీ దర్శించాం, ఇదొక పుణ్యం. భగవంతుణ్ణి దర్శించడం కంటే భగవద్భక్తుల్ని దర్శించడం చాలా పుణ్యం. రోజు ఇంతమంది వస్తారండి? ఖచ్చితంగా రారు, ఖచ్చితంగా రాము. ఏ ఊళ్ళో అయినా ప్రతిష్ట రోజు వేల మంది ఉంటారు, మళ్ళీ తర్వాత ఉండనే ఉండరు. అయ్యా ఫోన్లు చేసి రండి రండి రండి, ఎంత పెంచినా వస్తామండి, భోజనాలు ఎన్నింటికండి, ప్రసాదాలు ఎన్నింటికండి, ఏదో ఒక టైం చూసుకుని వస్తారు. కానీ ఈవేళ భగవంతుణ్ణి దర్శించడం ఎంత పుణ్యమో, భగవద్భక్తులైనటువంటి ఈ గోష్ఠిని దర్శించడం అంత పుణ్యం. మనిషికి పుణ్యం వచ్చేటువంటి మార్గం చాలా సులభం. పాపం రావాలంటే చాలా కష్టపడాలండి. పుణ్యం రావడానికి కష్టపడక్కర్లే. మన ఇంటి దగ్గర కూర్చుని ఇవాళ మహానుభావులు ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, ఆ ఊళ్ళో ఎంత ప్రతిష్ట బాగా జరుగుతోంది అని ఒక మాట అనుకుని ఇక్కడికి రాలేని వాళ్ళు అనుకున్నా, మనందరికీ ఎంత పుణ్యం వస్తుందో వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుంది. పాపం చెడ్డ మాట అంటే పాపం కాదండి. త్రికరణ శుద్ధిగా చెడు చేస్తేనే పాపం వస్తుంది. కానీ పుణ్యం చేస్తేనే పుణ్యం రాదండి. పుణ్యం చేయాలి అనుకున్నా కూడా పుణ్యం వస్తుంది. ఇది కలియుగంలో ఉండేటువంటి మనుషులకు లభించినటువంటి గొప్ప అవకాశం. భగవంతుడు మనని కాపాడటం కోసము అని మనకి చిన్న చిన్నగా మనకు తెలియకుండా మన అకౌంట్లో పుణ్యాలు వేస్తూ ఉంటాడు. కొంత పుణ్యం చేరితే తప్ప పుణ్య ప్రభావం మనకు తెలియదు కనుక అలాంటి చిన్న చిన్న పుణ్యాలన్నీ కూడా మనం మనకి తెలియకుండా ఏర్పరుచుకోండి. చిన్న అంటే ఒక ముంత ఒక కొనిచ్చి నాన్న రోజు ఒక రూపాయి దాచుకో, డబ్బులు దాచుకుంటే నీకు జీవితం బాగా ఉంటుంది, దేనికైనా ఉపయోగపడుతుంది, చదువు కోసం కానీ, మంచి డ్రెస్ వేసుకోవడం కోసం కానీ, విదేశాలకు వెళ్ళడానికి కానీ, దేనికైనా డబ్బులు దాచుకోవాలి అంటూ పిల్లలకి మనమే డబ్బులిచ్చి వాళ్ళ చేతితో ముంతలో వేయించి, నాయనా ఈ ముంత నీది, ఈ డబ్బులు నీవి అని వాడికి ధనము యొక్క ప్రాధాన్యతను మనం తెలియజేస్తాం. ఎప్పుడైనా వాడి బుద్ధి ఎలా ఉంటుందని తెలియాలని, ఇలా నీ ముంత నాకు ఎవరా, చేతులు డబ్బులు మా ముంత నేనే ఉను, ఈ డబ్బులు నావి అంటాడు పిల్లగాడు. ఓ సంతోషిస్తాం, ఇవ్వలేదని బాధపడం. ఎందుకని, వాడిది నాది, నేను జాగ్రత్త చేసుకోవాలి అని ఒక గుణం ఏర్పడింది కనుక వీడు బాగుపడతాడు అని తల్లిదండ్రులకి వాడి యొక్క ప్రవృత్తిని బట్టి టెస్ట్ చేసి వాళ్ళు ఆనందపడతారు. భగవంతుడు కూడా మనకి పుణ్యం యొక్క రుచి కలిగించడానికి పుణ్యాన్ని మన అకౌంట్లో కొంచెం కొంచెం వేస్తాడు. మన రోజు ఏం గుళ్ళకు వెళ్ళాం అని, మన కోసం ఎవరైనా మన ఇంటి వాళ్ళ కోసం ఎవరైనా వచ్చారనుకోండి, ఏమండి మీ ఇంట్లో వారు లేరా అంటే, ఈ ఆమె అకౌంట్ ఉంది, ఆ రాములవారి గుళ్ళో ఉంటుంది పో అక్కడికి అంటాడు. ఈ నెల ఈ మహానుభావుడు ఆమె రాముల వారి గుళ్ళో ఉంది అని రామనామం చెప్పాడు కనుక ఆయన అకౌంట్లో కూడా పుణ్యం. వ్యవసాయం చేసుకునేటువంటి వ్యవసాయదారులకి గుళ్ళలోకి వచ్చి కూర్చుంటే వాళ్ళ పనులు అవ్వకపో కదా, కానీ వాళ్ళు మేపేటువంటి పశువులు గుడి చుట్టూ తిరుగుతుంటాయి, పచ్చిగా ఏదైనా ఉంటే వాటి కోసమని ఇతడు కూడా ఒక కుర్రాడు పట్టుకుని అక్కడ ఉంచుంటాడు. ఏమయ్యా అక్కడ ఉంచామంటే, ఆ రాముల గుడి కదా, ఇక్కడ మా గేదెలు మేస్తుంటే ఇక్కడ ఉంచున్నాము,
ఓ రాములు వారి గుడి అన్నాడు ఈయన. వాస్తవానికి అతను ఉంచున్నది గేదెలను మేపడం కోసమే అయినా రాములు వారి గుడి అన్నాడు. ఆ గుడి దగ్గరకు వచ్చినప్పుడు చెప్పులు ఇలా విడిచి బయట ఇలా చప్పలు వేసుకుని దండం పెట్టాడు కనుక అతడు కూడా రామ భక్తుడు అని అతని అకౌంట్లో పుణ్యం వస్తుంది. ఎవరైనా అడుగుతారు కాబట్టి రెడ్డి గారు ఎక్కడండి అంటే అలా పోండి, అక్కడ రాములు వారి గుడి ఉంటుంది, ఆ గుడికి కొంచెం ముందుగా వెళితే రెడ్డి గారు ఇల్లండి. రెడ్డి గారి ఇల్లు చెప్పడానికి రాములు వారి అడ్రస్ చెప్పాడు కనుక, గుడి యొక్క వీధి పేరు చెప్పాడు కనుక ఆ చెప్పినటువంటి వాడికి పుణ్యం రాములు వారి గుడి దగ్గర అని చెప్పినట్టు. చూసారా పుణ్యం ఎంత తేలిగ్గా వస్తుందో మనకి. ఏమండి వెళ్ళండి పని కుదరలేదండి, ఏం పాపం చేశాను, స్వాములు వారు వచ్చారట, సిద్ధాంతి గారు వచ్చారట, ఓ వేల మంది వచ్చారట అక్కడ రాములు వారి ప్రతిష్ఠకి, నిజంగా నా కళ్ళు ఎంత పాపం చేశాయో వెళ్ళలేకపోయారు అని ఎవరైనా అనుకుంటే ప్రత్యక్షంగా దర్శించిన వాడికి ఎంత పుణ్యమో అతడికి కూడా అంతే పుణ్యం. ఇలా పుణ్యం ఈజీగా వస్తుందండి. కొన్ని పనులు కష్టపడితే కానీ స్నానం చేయాలి అంటే ఓ గంగమ్మ తల్లి నీ నదిలో నేను స్నానం చేసినట్లుగా భావిస్తున్నాను, పుణ్యం రాదు. గంగానది దగ్గరికి వెళ్ళాలి, తల మూడు సార్లు ముంచాలి, బయటకు వచ్చి అక్కడ ఉన్న బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి దండం పెడితే కానీ గంగానది స్నాన పుణ్యం రాదు. కానీ ఈవేళ మనం భారతదేశంలో ఉండేటువంటి నదులన్నింటిలో స్నానం చేసినటువంటి పుణ్యం మీ అందరికీ వచ్చింది, ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టలే. ఓ నది దగ్గరికి వెళ్ళాలంటే ఆ ఊరు వెళ్ళాలి, అక్కడ రూమ్ తీసుకోవాలి, అక్కడ నది దగ్గర స్నానం చేయాలి, మళ్ళీ ఫ్రెష్ అప్ అయి బయటికి రావాలి, ఎంత ఖర్చు కదండి. కానీ మీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ అన్ని నదులలో స్నానం చేసిన పుణ్యం వచ్చింది. కారణం భగవద్భక్తులైన వారికి తీర్థపాదులు అని పేరు. మహాత్ములు అలాంటి మహాత్ములే మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక దండం పెడితే అన్ని నదుల్లో స్నానం చేసిన పుణ్యం. నదిలో స్నానం చేయడం చాలా పుణ్యం అండి. ఉత్తమంచ నది స్నానం, కనుక ఉత్తమమైన స్నానం ఏది అంటే నది స్నానం. ఒకవేళ రోజు నదిలో స్నానం చేయడం కుదరకపోతే చెరువులో స్నానం చేయి, చెరువులో స్నానం చేయి కుదరకపోతే బావిలో స్నానం చేయి, బావిలో కుదరకపోతే కాలువలో చేయి. ఈ ఆప్షన్స్ ఏవి లేవు మనకి, మనకు ఒకటే ఆప్షన్ బాత్రూమ్ స్నానం కదా. ఆ బాత్రూమ్ స్నానం చేసేటప్పుడు కూడా బుడబుడా స్నానం చేస్తే పుణ్యం లేదయా, ఆ అక్కడ ఉన్నటువంటి ఆ బకెట్లో నీళ్లు నింపుకొని అందులో గంగా యమున సరస్వతి నదులు కలిసినట్లుగా భావన చేసి చెయ్యి, భావనలో భాగ్యం ఉంది. కనుక ఇవేమీ మనం చెయ్యం, కనుక మనకు పుణ్యం వచ్చే అవకాశం లేదు. మహాత్ములైన వారికి ఒక్కసారి అలా దండం పెడితే అన్ని నదులలో స్నానం చేసిన పుణ్యం. మాలాంటి వాళ్ళం ఎక్కడికైనా పోతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. సిద్ధార్థ గారి పాపం వారు ఎక్కడికి రారు, ఎప్పుడు భగవన్ నిష్టలో ఉంటారు వారు, ఎప్పుడు ఒకటే నిష్ట, శాస్త్రనిష్ట, ఎంతసేపు కాలాన్ని గడిస్తూ ఉంటారు. కాలస్య నారాయణ అని అది భగవద్ ఉపాసన. అందుకని శాస్త్రంలో జ్యోతిష్ శాస్త్రం కూడా వేదంతో సమానమైంది, వేదాంగమే అది. కనుక వేద పారాయణ చేస్తే ఎంత పుణ్యమో జ్యోతిష్ శాస్త్రమైన సంగీతమైన సాహిత్యమైన ఇవన్నీ కూడా భగవద్ ఉపాసన విద్యలు. ఎప్పుడు ఆ విద్యలో భగవద్ బ్రహ్మార్పణ భావంతో ఉండేటువంటి ఆ మహాత్ముల్ని రప్పించారంటే నిజంగా మీ ఊళ్ళో దైవశక్తి ఉంది. లేకపోతే ఇలాంటి మహాత్ములు వస్తారా? మా మురళీ గారు రావడం అంటే సామాన్యమేం కాదండి. అసలు మేము రావడం కంటే కూడా మురళీ గారు రావడం గొప్ప. ఒకవేళ వచ్చినా ఆయన ఒక 10 నిమిషాలు స్వామీజీలైన అరగంట ఉంటారు, కానీ వారు 10 నిమిషాలు మంగళాచరణం చేసి వెళ్ళిపోతారు. అలాంటి ఆయన ఇక్కడ ఉండి ఇన్ని రోజులుగా కార్యక్రమాన్ని నడిపించడము అంటే తేలప్రోలు గ్రామంలో ఈ భూమిలో ఏదో దైవీ శక్తి నిబిడీకృతమయ్యింది అని చెప్పడం అతిశయోక్తి కానే కాదు. రామ అనే శబ్దమే చాలా ఆకర్షణీయమైన శబ్దం. రమయతీతి రామ, రాముడు అంటే అందరికీ ఇష్టం. ఇందాక వారు సిద్ధాంత గారు చెప్పారు రాముడికి కులము గోత్రము సాంప్రదాయం ఏమున్నవాడు, ఎవడైనా రాముడిని అలా చూడంగానే ఎవడైనా నిలబడతాడు అలా, ఏం స్టైల్ అది, ఆ నిలబడేటువంటి విధానం,
ఆయన రూపము, ఆయన సౌందర్యము, ఆయన గుణము, ఆయన తేజము, ఏదో తెలియనటువంటి ఒక మ్యాగ్నెట్ ఎలాంటి వాడినైనా నిలబెట్టేస్తుంది. అది రామశబ్దమే అలాంటి రమయతి. లక్ష్మణస్వామి అమ్మ ఆమె సుమిత్రాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను అడవులకు వెళ్తున్నాను అన్నయ్యతోటి అని చెప్పి దండం పెట్టాడట. ఆమె అన్నది, నాయన నిన్ను కన్నది ఇందుకోసమే అన్నదట. మా అమ్మ ఎంత మంచిది, నేను చేసే పనిని ప్రోత్సహిస్తోంది అని మరింత ఆనందంగా దండం పెట్టి వెళుతున్నాడు ఆయన. నాయన లక్ష్మణ రామో ప్రమాదమాకార్షి, రాముడు చాలా డేంజర్, బీ కేర్ఫుల్ అంటారు. ఇదేమిటి వాళ్ళు ఎంత మాట ఉంది, అర్థం కాదు ఆయనకి. ఏమిటమ్మా ఎందుకలా అన్నావు, అన్నయ్య డేంజరా అంటే, నాయన రాముడి సౌందర్యం డేంజర్, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఎందుకు నువ్వు వెళ్ళేదేంటి, రాముడి సేవ కోసం, అంతేగాని రాముడు వారు మొహం చూస్తూ కూర్చుని నీళ్లు లేకుండాని అన్నం లేకుండాని వాళ్ళకేమి సేవ చేయకుండా కూర్చోడానికి కాదయా, రాముడి సౌందర్యాన్ని నువ్వు చూడకు, నీ పని ఏదో చేసుకో నువ్వు. ఆయన సౌందర్యం మనని ప్రమాదంలో పడవేస్తుంది అని చెప్పి, కనుక మన రాముడి సౌందర్యాన్ని నిజంగానండి, ఇప్పుడు మాటలు వినేవాడు పనిచేయడం, ఇప్పుడు మనం ఎవడం పనిచేసేవాళ్ళం కాదు, చెప్తూ ఉంటే వింటూ ఉంటాం మనం. వింటూ ఉంటే మళ్ళీ గంట తర్వాత భోజనాలంటే ఎట్లా వస్తాయి పాపం చూడండి. అక్కడ వంటలు చేసేటువంటి వాళ్ళు రాత్రి నుంచి నిద్ర లేకుండా వాళ్ళు వంటలు చేస్తున్నారు, జెండాలు కట్టేవాళ్ళు, నీళ్లు మోసేవాళ్ళు, వీళ్ళు అందరూ పనిచేస్తే మనకు భోజనం వచ్చింది కానివ్వండి, మనకు రాగా వాళ్ళు కూడా మేము కూడా స్వామి వారి ఉపన్యాసం వింటామండి, సిద్ధాంతి గారి ఉపన్యాసం వింటామండి అని వాళ్ళు కూడా కూర్చున్నారు, పని ఎక్కడవుతుంది. ఎవరు చేసేటువంటి పని వాళ్ళు చేయాలి. లక్ష్మణ నీవు సీతారాముల సేవకు పెడుతున్నావు కానీ రాముడి సౌందర్యాన్ని దర్శించడానికో రాముడి గురించి లోకంలో ఉపన్యాసం చెప్పడానికో కాదయా, నీ పని మీద నీవు మనసు లగ్నం చేయి అని చెప్పింది. అంటే రాముడు ఎలాంటి వాళ్ళనైనా మనసుని చెడగొట్టేటంత సౌందర్యం కలిగినటువంటి వాడు పుంసాం దుష్ట చిత్తాపహారిణి, ఎవరి మనస్సునైనా ఆయన దోచేస్తాడు. పవన్ రెడ్డి గారి మనసును దోచేశాడు, ఆయనకి ఎన్ని పనులు ఉంటాయో, అన్ని పనులు మానుకొని హాయిగా స్వామీజీలాగా పరివట్టం ఒకటి చుట్టుకొని మెళ్ళు ఓ దండ ఒకటి వేసిన అలా కూర్చోండి అంటే కూర్చుంటున్నాడు, ఆయన లేవండి అంటే లేస్తున్నాడు. బొమ్మో ఏమండి ఇలా కూడా ఉంటుందా అంటే, మరి ఆ భక్తి అంటే అంతేనండి. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రెడ్డి గారు ఏమాట చెప్తే అంటే అట్ట ఏమన్నాడండి, గుడి వరకు దైవం వరకు అయితే వింటాడు కానీ మళ్ళీ బయట ఎక్కాడంటే మళ్ళీ ఆయన రేంజ్లోనే ఆయన వెళ్ళిపోతుంది. మీరైనా అంతే, ఇప్పుడు ఏదో కూర్చుని వింటున్నారు కదా అని మీరంతా సౌమ్యులు అని మేము అనుకోం. మా ఉపన్యాసం అయిపోయిన తర్వాత వానరుల కంటే ఎక్కువ బీభత్సాన్ని సృష్టించగలిగినటువంటి శక్తి కలిగిన వారే మీరు, కానీ రామగుణం వినపడుతుంది కనుక మీలో వానరుడు ఎవడైనా ఉంటే వాడు బయటకు పోతాడు, మీ లోపల ఏదైనా రాక్షస కృత్యం ఉంటే అది బయటకు పోతుంది, మీలో ఏదైనా అహంకారమో మమకారమో రజోగుణమో తమో గుణాలు ఉంటే పోతాయి కాసేపు, అది రామ ప్రభావాతు, రాముని యొక్క ప్రభావం చేత మనలో ఉండే దోషాలు కాసేపు ప్రక్కకు పోతాయి, సాత్విక గుణం చేరి పెద్దలు కూర్చోండి అంటే కూర్చుంటాం, వినండి అంటే విండాం, పెడితే తింటాం, నడవండి అంటే నడుస్తాం అన్నంత మాత్రాన మనలో మిగతావి లేవనడానికి వీలు లేదు. కారణం ఇది రాముని యొక్క ప్రసంగ విశేషము. అలాంటి రాముని పెద్దలు మీ అందరికీ ఐశ్వర్యంగా ఇచ్చారు, మనందరికీ మన పెద్దలు ఇచ్చినటువంటి గొప్ప ధనం అది మన జాతికి. కానీ ఈవేళ మన ఆలోచన మారింది, మన పిల్లలకి ధనం ఇవ్వాలి, మన పిల్లలకి ఇతర దేశాలకు వెళ్ళేటువంటి వ్యామోహాన్ని ఇవ్వాలి అని మన మనసు పాడు చేసుకుని మన బిడ్డల్ని పాడు చేసేసి మన సంస్కృతి పట్ల మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఉండేటువంటి సమయం ఇది. వాస్తవానికి ఈ సమయం మంచి సమయం కాదు. మన పెద్దలు మనకిలానే ఉండి ఉంటే మనమంతా
విదేశాల్లోనే ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో కూడా విదేశాలకు వెళ్ళడానికి ఇవేంటి సౌకర్యాలు లేకపోయినా అప్పుడు ఉండే సౌకర్యాలు అప్పుడు ఉన్నాయి. మనందరినీ ఆనాడే తోసేసి ఉంటే మనం కూడాని రామ లేదు, కృష్ణ లేదు, గురువు లేదు, గోవిందుడు లేదు, ఎలాగో బ్రతికేసేవాడు. కానీ మన రక్తంలో అణు అణువునా రామ శబ్దాన్ని నించారు. సమయాన్ని గురించి మాట్లాడేవాడు వాడు వాడు మాటలు చెప్పి ఆచరించి మనకి ఎంతో ఇంతో ధర్మం మీద న్యాయం మీద మన యొక్క ఆచరణ పట్ల మనకి అవగాహన కలిగించేది. కానీ దాన్ని మనం చేయలేకపోవడం అది మన దౌర్భాగ్యం. నిజంగానండి, మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఇంటికి రాగానే బట్టలన్నీ పిచ్చి లోపల తీసుకెళ్ళేవాళ్ళు. మాతం బట్టలు నిప్పు, స్నానం చేయి రా, ఎందుకు చేసేవాళ్ళు వాళ్ళకి తెలుసు మనకు తెలియదు. ఈవేళ అలా చెప్పాలి కూడా మనకు తెలియదు. అలా ఒకవేళ చెప్పినా మన పిల్లగాడు వినరు కదండి. చెప్పాలని తెలియదు, వినాలి. ఇలా చెప్తే మనకు తెలిసే కదా వాళ్ళు చెప్తాం మనం. కనుక ఏది మడి ఆచారం అని శుభ్రత కోసం చెప్పేవాళ్ళు. ఇప్పుడు కాస్త కరోనా వచ్చిన తర్వాత షేక్ హ్యాండ్స్ మానేసి ఇలా దండం పెట్టడం అని అలా అంటుకుంటే వైరస్ అంటుకుందాయా? కనుక షేక్ హ్యాండ్స్ మానేసేయండి, ఇలా హాయిగా సంస్కారంతో నమస్కారం పెట్టండి అని కొంచెం ఏదో ఉన్నటువంటి ఒక చిన్న అవకాశాన్ని మన వాళ్ళు పెద్దగా విపులంగా చెప్తే అది కొంచెం అలవాటు అవుతుంది మన వాళ్ళు. మాటలో సంస్కారం కావాలి, ప్రవర్తనలో సంస్కారం కావాలి, ప్రవృత్తిలో సంస్కారం నిండాలి అని చిన్నప్పటి నుంచి మనకి రామ శతకం, కృష్ణ శతకము, గోవిందనామాలు, భగవన్నామం చెప్పడం, పిల్లల చేత దానాలు చేయించడం, ధర్మ పన్నాలు వాళ్ళకి కథలుగా చెప్పడం, ఇవన్నీ మన పెద్దలు చేసినటువంటి గొప్ప కృషి వలన ఈవేళ మన సంస్కృతిని మనం రక్షించుకోవాలి అనేటువంటి ఒక ధర్మం ఎక్కడో అణు అణులో ఎక్కడో ఉంటే అది ఈవేళ ఒక భవ్యమైనటువంటి మందిరంగా. ఇందాక స్వామి మురళీకృష్ణాచార్యులు అని చెప్పారు, పెద్దలంతాని ఆ రామ స్తూపాన్ని ఒకదాన్ని పెట్టుకొని దీపారాధన చేసుకుని అక్కడ భజన చేసుకుని ఆ స్తూపంతో ఊరంతా తిరిగి ప్రాతకాలంలో నగర సంకీర్తన చేసేవాళ్ళు. ఈవేళ మనం నగర సంకీర్తన చేయండి అంటే చేయం. ఎప్పుడైనా చేయాలంటే వీడియో ఉండాలి, ఫొటోస్ ఉండాలి, మేళాలు ఉండాలి, తాళాలు ఉండాలి. అట్టహాసంగా ఉంటే ఎప్పుడైనా కాస్త పెడితే పెడతామేమో, కానీ నిత్యంగా పని చెయ్యం. కానీ అది అవసరము అని వైద్యులు కూడా చెప్తున్నారు. ఏమయ్యా నువ్వు పొద్దునే లేవగానే ఓ 2 కిలోమీటర్లు నడువు అని చెప్తున్నారు. అప్పుడైనా మనకి జ్ఞానం వికసించి 2 కిలోమీటర్లు ఉత్తగా నడిచే బదులు రామకృష్ణ అంటూ ఊరంతా తిరిగితే 2 కిలోమీటర్లు అవదా? షుగర్ తగ్గదా? బీపీ తగ్గదా? అది భగవన్నామని చెప్పిన పవిత్రత వస్తుంది, ఆరోగ్యం ఏర్పడుతుంది అనే ఆలోచన లేకుండా ఏమిటో భగవన్నామని చెప్తే ఊరంతా ఎలా చూస్తారేమో, చిన్నగా చూస్తారేమో అని మనం ఏం చెప్తాం? హరినామ స్మరణ చెప్పకుండా ఒక కుక్కను ఒకదాన్ని తీసుకుని ఆ కుక్కకు బాత్రూమ్ కోసమని ఊరంతా తిప్పించి కర్మలు అనమాట. పుణ్యం చేయవయా అంటే పాపం చేసుకునేటువంటి ఒక దుర అవస్థ. పుణ్యం తేలిగ్గా వచ్చేటువంటి దాన్ని పోగొట్టుకుంటూ ఏదో కర్మలు మోసుకోవడానికే మనం కూడా బ్రతుకుతున్నట్లుగా పుణ్యం మీద ఆసక్తి లేకుండా జీవించేటువంటి దుర అవస్థ ఈవేళ ఉంది. కనుక ఖచ్చితంగా పెద్దల యొక్క సందేశాలు వినాలి, వాటిని మనం పాటించాలి. కేవలం భవ్యమైన ఆలయ నిర్మాణం జరుపుకోవడంతో మీ పని అవ్వలేదు. ఇందాక సిద్ధాంత్ గారు చెప్పారు, వారానికి ఒకసారి అయినా చేరి రామనామం చెప్పుకోండి అని. మేమైతే ఆ మాట చెప్పమండి, రోజు తేరండి అని చెప్తాం. ఎందుకని మీరు చెప్పినా చెయ్యరని వారికి తెలుసు, భవిష్యత్తు తెలిసిన వారు కదా సిద్ధాంతి. అందుకని వారు వారానికి ఒకసారి చెప్పారు, వారానికి ఒకసారి 5 కోట్లు ఖర్చు పెట్టి మీరు గుడి కట్టుకుని వారానికి ఒకసారి ఏంటి రోజు రండి, ఏదో ఒక సమయంలో ఉదయం కానీ రాత్రి వేళ కానీ హాయిగా రాముణ్ణి దర్శించండి. రామా అని నువ్వు అనుకున్నా నీ కళ్ళతో రాముణ్ణి చూడు. ఆ కళ్ళు రాముడిని చూశాయి అంటే అప్రయత్నంగా రామనామం నీ నాలుకలో పడుతుంది. అది అప్రయత్నంగా పడింది అంటే నీ జీవితం పండుతుంది. పూర్వంలో అయోధ్యలో ఓ చెట్టు కింద లాంటి మర్రి చెట్టు కింద హాయిగా అలా కూర్చుని రాముడిని చూశారా అంటూ రాముడు గురించి
ఆయన గుణాలని ఆయన రూపాన్ని గురించి పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండేవారట రోజు. అలాంటి సమయంలో ఒకరోజున ఓ పిల్లగాడు సైకిల్ మీద జమ్మని పోతున్నాడు. పోతుంటే ఆ కూర్చున్న పెద్దల్లో ఒక పెద్ద ఆయన మనవడు అనమాట. అరే రాముడిని చూసావా అని అడిగాడు. అంటే వాడు నేను చూడలే అన్నాడు. అంటే ఎందుకురా రాముడిని చూడని వాడివి, ఆ సరయూ నదిలో పడిదోకరా అన్నట్టు అయ్యాడు. అంటే వాడు అంత దూరం వెళ్ళిన వాడు మళ్ళీ రౌండ్ వేసుకుని వచ్చాడు, యూటర్న్ తీసుకుని వచ్చాడు. వచ్చి ఏం తాత నేనెందుకు సరయూ నదిలో దూకాలి, మరి రాముడిని చూడలేదని అలా చెప్తే కదా, చూడలేకపోయాన్ని ఫీల్ అవ్వాలి కదా, నేనెందుకు ఫీల్ అవ్వాలయా, రాముడిని నేను చూడలేదు కానీ రాముడు నన్ను చూశాడు అన్నట్టు అప్పినవాడు. ఏమిరా రాముడిని, నేను సైకిల్ తొక్కుతుంటే అలా వీధిలో వాళ్ళ రాముడు ఉండే వీధిలో తొక్కుతూ ఉంటే రాముడు విపారిన నేత్రాలతోటి ఈ పిల్లవాడు బాగా తొక్కుతున్నాడే సైకిలు అని ఇలా చూశాడు. ఆయన చూసిన తర్వాత నేనెందుకు ఆ నదిలో పడి దూకాలి, మీరు దూకండి, పదిదక పాటలకు ఇక్కడ కూర్చుని వాడిని దూకు వీడిని దూకు అంటారేమిటి అనేసరికి వాళ్ళందరూ లేచి పిల్లగాడిని ముద్దాడారట. అబ్బబ్బా ఎంత గొప్పవాడివిరా, రాముడు చేత చూడబడినవాడు, నీకంటే లోకంలో అదృష్టవంతుడు ఇంకొకడు ఉంటాడా? అదృష్టం అంటే అది, అదృష్టం అంటే మనం చేసేది కాదండి, భగవంతుని యొక్క అనుగ్రహం చేత వచ్చేది అదృష్టం. భగవంతుడికి ఏం పేరు తెలిసినా, పేర్లు చాలా ఉన్నాయని ఇందాక అనుకున్నామా, అందులో మొట్టమొదటి పేరు ఆ భగవతో ఆ ఇది భగవతో నారాయణస్య ప్రథమాభిధానం ఆ అనేటువంటి అక్షరం ఉన్నదే అది భగవంతుని యొక్క మొట్టమొదటి పేరు ఆ. అందుకనే మనం పిల్లలకి అక్షరాభ్యాసం చేసి ఆ అంటూ ఆనే అక్షరంతో ఆరంభం చేసి విద్యారంభం చేస్తాం మనం కదా. అస్మద్ గురుభ్యో నమః అని గురువు గారు రాయిస్తారు, ఓ నమ శివాయ సిద్ధం నమః రాయిస్తారు. ఇలాంటి శుభప్రదమైనటువంటి శబ్దాన్ని ఉచ్చారణ చేసి అలా రాయిస్తే వాడు విద్యావంతుడవుతాడు, అదృష్టవంతుడవుతాడు. ఆ అని చెప్పబడే పరమాత్మ యొక్క దృష్టి పొందినవాడు అదృష్టవంతుడు. మనం దురదృష్టవంతులం, దేవుడు చూడకపోతే మనం చేసేవన్నీ తప్పులైపోతాయి, కలిసి రాదు. ఆయన మనల్ని అనుగ్రహించి ఆయన ఒకసారి చూశాడంటే మనం ఏది చేసినా అది ఐశ్వర్య ఫలం అవుతుంది, అది ఏం చేసినా శుభప్రదము అవుతుంది. కనుక ఈ ఆలవాలమైనటువంటి వాడు రాముడు, శ్రీరాముడు. అలాంటి రాముని మందిరాన్ని నిర్మించుకున్నారు, పెద్దలిచ్చిన దాన్ని పునరుద్ధరణ చేశారు. వాస్తవానికి మీరు చేసిన పని అయితే పెద్ద గొప్ప పని అయితే ఏం కాదు, గుళ్ళు చాలామంది కడుతున్నారట, దేవాలయం కట్టడం గొప్ప పని కాదు. కట్టిన దేవాలయాన్ని బాగా నిత్యము దానిని అనుసంధానం చేసుకోగలగడం గొప్ప, పిల్లవాడిని కనడం గొప్పే ఉందండి, మన కొనడం గొప్ప. పశువులు కంటున్నాయి, పక్షులు కంటున్నాయి, అన్ని జీవరాశులకి సంతానం కలిగేటువంటి సౌభాగ్యం ఉంది, అందులో కూడా మనం ఒకళ్ళం. కానీ మనం గొప్పవాళ్ళు ఎప్పుడవుతాం, కన్న సంతానాన్ని సంస్కారవంతులుగా తయారు చేసినప్పుడు, కన్న సంతానాన్ని విద్యావంతులుగా తయారు చేసినప్పుడు, కన్న సంతానాన్ని సమాజానికి వినియోగపడేవారుగా తయారు చేయగలిగినప్పుడు మనం గొప్పవాళ్ళు. లేదంటే మన పిల్లలు మనము జంతువులతో సమానంగా అయిపోతాం కదా. మనిషికి జంతువుతో సమానంగా కాదండి, జంతువు కంటే విశిష్టమైనటువంటి సంస్కారం కలిగిన వాడు మనిషి. అందుకనే భగవంతుడు మనిషిగా నేను పుట్టాలి, ధర్మానికి ప్రతిరూపంగా నిలవాలి అని ఈ మనుషులతో తాను పుట్టాడు. వాస్తవానికి దేవతలకి మనుషులంటే జిగుప్స, జిగుప్స అంటే తెలిసినా మీకు, ఇలా అనుకోవడం దాన్ని జిగుప్స అంటాం. ఒక పురుగును చూసాం అనుకోండి ఇలా అంటాం మనం కదా. కొన్ని జంతువులను చూస్తే భయం వేస్తుంది, కొన్ని జంతువులను చూస్తే చికాకు వేస్తుంది, కొన్ని జంతువులను చూస్తే అసహ్యం వేస్తుంది కదా. అలాగే దేవతలు మనుషులను చూస్తే అసహ్యం చేసుకునేవారు ఒకప్పుడు, ఒకప్పుడు. రాముడు పుట్టిన తర్వాత చెంపలు వేసుకున్నారు వాళ్ళంతా. అమ్మ మనిషిని అసహ్యంగా అనకూడదండి, మనకంటే గొప్ప పవర్ కలిగిన వాళ్ళు మనుషులు. రాముడే వచ్చి మనిషి జాతి యొక్క
గొప్పతనాన్ని నిలిపినటువంటి వాడు అని రామావతారించి దేవతలందరికీ కూడా మనుష్యుల మీద ప్రేమ ఏర్పడింది, మనుష్యుల మీద శ్రద్ధ ఏర్పడింది. ఏ మనిషి అయినా ఉపాసన చేయగానే నాయన నీకేం కావాలి, ఎందుకు ఉపాసన చేస్తున్నావు అంటూ వెంటనే వాళ్ళకి వారికి కావలసినటువంటి కోరికను తీర్చేటువంటి వాళ్ళు అవుతున్నారు అంటే మనుష్యుల మీద ప్రేమ కలిగింది రామావతారం నుంచి దేవతలకు. అలాంటి మన జాతికి గొప్ప గౌరవాన్ని విలువను మనుష్యులకు విలువను పెంచినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అలాంటి రాముడు నేను మనిషిని అన్నాడు. అదేమిటయా, నువ్వు నారాయణుడివి మాకు తెలుసు, అహం వేద్మి రామం సత్య పరాక్రమం అంటాడైన విశ్వామిత్రుడు. నువ్వెవరో నాకు తెలుసయా అన్నాడు. తెలిసినా సరే, నేనెవరో నీకు తెలిసి ఉండొచ్చు కానీ నేనెవరో నాకు తెలియదు. నేనెవరో ఏమనుకున్నారో తెలిసినా నేను మనిషి. మేము కూడా అనుకుంటున్నాం అప్పుడు, మీ స్వామీజీ అనుకుంటే మాకు ఆనందం ఉండదు, మేము కూడా భక్తులం అనుకుంటే ఆనందం. మీలో కాసేపు ఇంతసేపు కూర్చునేటువంటి ఆనందం కలగాలంటే నేను కూడా భక్తుడిని అనుకోవాలి, కానీ నేను స్వామీజీని అంటే నాకు అలా కూర్చుని ఉండాలి, ఇలా మీడియా ఉండాలి, జనం అంత దూరంలో ఉండాలి, నేను మనిషి జాతిలో పుట్టిన వాడే కదా. కనుక చాలామంది మా దగ్గర, స్వామీజీ మీరు కొంచెం ప్రోటోకాల్ పాటించాలండి, మీరు చాలా కొంచెం డీసెంట్గా వ్యవహరించాలండి అంటే అవి నాకు నచ్చవు. అందరితో కలిసి ఉండడంలో గొప్పతనం, డీసెంట్గా దూరంగా ఆకాశంలో కూర్చుంటే రాదు, అది మనం కూర్చుంటే వస్తుందండి. అంత పెద్ద గొప్ప సిద్ధాంత్ గారు మన దగ్గరికి వచ్చి కూర్చున్నారంటే అది గొప్పతనం. ఏదే సిద్ధాంతరయ్యా మీ ఊళ్ళో సిద్ధాంతం ఉంటేనే మీ ఊరు వస్తాను అంటే ఆయన ఏ ఊరు వెళ్ళే అవకాశమే ఉండదు అసలు కదా. నేను సిద్ధాంతంతోనే మాట్లాడతానంటే ఆయన వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంత సిద్ధాంత అయినా పిల్లగాడు వెళ్ళి అయ్యా నాకు ఇది కావాలంటే చెప్పారు పాపం వచ్చేవాడండి. ఆయన పిల్లల్ని గౌరవిస్తాడు, పెద్దవాడిని గౌరవిస్తాడు, అందరితో కలిసి ప్రవర్తిస్తారంటే గొప్పతనం, కానీ అందరినీ దూరం పెట్టేవాడు గొప్పవాడు ఎలా అవుతాడు? అందుకని రాముడే అందరితో కలిసాడండి, కోతులతో కలిసాడు, రాక్షసులతో కలిసాడు, మనుషులతో కలిసాడు, అందరితో తాను అరమరిక లేకుండా మహతో మందైస్సహ నిరంద్రేణ సంశ్లేష. ఎలా అయితే తాను అందరితో సమానంగా కలిసి సౌశీల్యాన్ని అనుభవించాడు కనుకనే రాముడంటే మనం అందరం కూడా ప్రేమిస్తాం కదా. మనలో కలిసేవాడిని మనం ప్రేమిస్తాం, కానీ మనని దూరం పెట్టేవాడు ఎంత గొప్పవాడైనా వాడిని మనం స్మరించాం. అలాంటి రాముడు మన పెద్దలు మీ అందరికీ మీకు ఒక ఆస్తిగా ఇస్తే ఆ ఆస్తిని మీరు పునరుద్ధరణ చేశారు కనుక మీరు గొప్పవాళ్ళు. కొత్తగా కట్టుంటే ఇంత గొప్పతనం వచ్చేది కాదండి, ఉన్న దానిని పునరుద్ధరణ చేశారు కనుక ధర్మానికి కట్టుబడినటువంటి ఒక గొప్పతనం మీకు ఏర్పడింది. ఇలా రాముని గురించి చెప్పమంటే సాయంత్రం అందుకోసమంటే ఆరు రోజుల నుంచి మీరు మంత్రాలు విన్నారు, మధ్య మధ్యలో వారి వ్యాఖ్యానం కూడా విని ఉంటారు, మేం చెప్పేవి కూడా మంత్రాలు. అదేంటంటే ఒక మంత్రం కూడా చదవలేదు, మాటలు చెప్పి మంత్రాలు ఏమిటి అని మీ అందరికీ తెలుసు. మాటే మంత్రము సినిమాలో పాట కూడా ఉంది కదా, అది మేం మాట్లాడితే అది మంత్రం. మంత్రం చదివేటువంటి మంత్రశాస్త్ర నైపుణ్యం కలిగిన వాడు మంత్రాన్ని మంత్రంగా చదువుతాడు. వేదశాస్త్రాల్లో ఉండే రమ్యతను దర్శించిన వాడు మాటని మంత్రంగా మార్చుతారు. అలానే సిద్ధాంతి గారు ఏం చేస్తారు, ప్రవహించేటువంటి కాలాన్ని ఆనకట్టలు వేస్తూ కాలాన్ని మనకి మంత్రాలుగా మార్చి ఇస్తారు. అందుకనే దాన్ని ఏం చేస్తారంటే ఐదు భాగాలు చేస్తారు, తిథి వారము నక్షత్రము యోగము కరణము అనంటూ ఆ కాల ప్రవాహానికి ఐదు ఆనకట్టలు వేసి ఐదింటిని తీసి ఆ ఐదింటిని గుణించి ఒక ముహూర్తంలో ఇమిడ్చి ఏమయ్యా నువ్వు ఈ సమయంలో ఈ పని చేయి, నువ్వు ఏది సంకల్పించావో అది అవుతుంది అంటూ కాలాన్ని శాసనం చేసేటువంటి శాసనకర్త ఆయన. వాక్కులను మంత్ర ప్రభావంతో లోకానికి పంపించేటువంటి స్థానంలో కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నవాళ్ళందరూ ఎక్స్పర్ట్స్. ఏదైనా అతని యొక్క ధ్యానంలో అతని కైంకర్యానికి వినియోగపడే విద్యలు ఇవన్నీ. ఇది ప్రేమతో అయితే అన్నిటికీ ప్రయోజనం. కేవలం నేను విద్యావంతుడిని అహంకరిస్తే విద్య ఉంటుంది కానీ దానికి ప్రయోజనం రాదు.
మీ అందరికీ ప్రయోజనం రావాలని ఒక చిట్కా చెప్తాం. మనకి తమిళనాడులో ఒక క్షేత్రం ఉన్నది, అరావముదం క్షేత్రం అంటారు, కుంభకోణం. ఆ కుంభకోణ క్షేత్రంలో రాముడు అందంగా పడుకుని ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు, పడుకుని ఉంటాడు ఆయన. రాముడు ఎక్కడైనా నిలబడి ఉంటాడు కదా, కయ్యం విల్లు మాయనిల్రా అంటారు ఆళ్ళవారు. ఆయన చేతిలో బాణాన్ని పట్టుకుని నిలిచి ఉండే ఒక స్వరూపం మనందరికీ తెలుసు. పడుకున్న సమయం అందరికీ దర్శనం కాలే. ఒక విశ్వామిత్రుడికి దర్శించాడు ఆయన. అందుకనే రామచంద్ర, సూర్యుడు వచ్చాడు లేవయ్యా, కౌసల్య, సుప్రియ, రామ, పూర్వాసంధ్య ప్రవర్తదే అంటూ అందంగా పడుకున్నటువంటి రాముడిని లేపేడై ఆ రాముడు కుంభకోణంలో పడుకున్నాడు. 4300 సంవత్సరాలు జీవించినటువంటి ఒక ఋషి రామ దర్శనానికి వెళ్ళాడు. వెళితే అల్లంత దూరంలో చూసాడు రాముడు, మహానుభావుడైన 4300 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉండి నన్ను ధ్యానం చేస్తున్నాడు పెద్దవాడు అని రాముడు లేవబోయాడట. ఆ ఋషి చూసి, పడుకోయా, ఎందుకు లేస్తున్నావు, నా కోసం నువ్వే లేకుండా పడుకో, మళ్ళీ పెద్ద అని చెప్పాడు కదా, నేను అలా పడుకున్నాడే. దానికి ఉత్థాన శయనము, లేవబోతూ ఉండేటువంటి శయనం అన్నమాట. దగ్గరకు వెళ్ళాడు, రామా పడుకున్నాడు సార్. స్వామి నడంద కాలుగల్ నొందావో, అడవులన్నీ నడిచి 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 కాళ్ళు నొప్పిటయా తండ్రి అని అడిగి దేవుణ్ణి పలకరించానండి. మీరు రేపు పొద్దున రండి రెడ్డి గారు, మీ దంపతులు రండి అని ఆయన అడగండి. ఊళ్ళో అందరూ చెప్తారు, స్వామి బాగా చేశారండి, బాగా భోజనాలు పెట్టారండి, అందరూ చెప్తారు. అందరికీ నచ్చితే నచ్చినట్టు కాదు. ఎవరికి నచ్చాలి? రాముడికి నచ్చాలి. ఇప్పుడు మీరు 50 లక్షలు ఖర్చు పెట్టి మీ అబ్బాయి పెళ్లి చేస్తారు, బ్రహ్మాండంగా డిన్నర్ పెడతారు, అందరూ బాగుందంటారు. బాగా పెట్టాడండి వాళ్ళ ఇంటి పెళ్లికి, ఎంత పెట్టాడండి. కానీ పిల్లవాడు, నానా నీ పెళ్లి చేశాను, రిసెప్షన్ చేసా కదా, నచ్చిందా నీకు అని కొడుకుని అడగాలి. అంటే ఏంది నానా, ఇంత బాగా చేసావు, ఇంత బాగా చేస్తావని నేను అనుకోలేదు, నా మీద ప్రేమను ఇంత చూపించావా అని పిల్లవాడు అనగలిగితే ఆ తండ్రి చేసిన కార్యానికి సార్థకత, లేకుంటే లేదు. మన గొప్పతనం చూపించుకోవడానికి చేసేది ఎప్పుడు గొప్పతనం రాదు. ఎదుటవాడి ప్రేమను పొందడానికి ఎదుటివాడికి ఇష్టమయ్యే రీతిలో చేస్తే దానికి సార్థకత. అడిగాడు ఋషి, అయ్యా 14 సంవత్సరాలు అడవులో తిరిగావు కదా రామా, కాళ్ళు నొప్పెట్టాయా అని అడిగాడు. అంటే ఎంత ప్రేమ రాముడి మీద, దేవుణ్ణి పలకరించాలి. మనకి మంత్రాలు రావు గనక మాటలతోనే ఆయన్ని లాలిస్తాం. రామా రాత్రి భోజనం చేసావా, పడుకున్నావా, దోమలు కుట్టాయా, ఏసీ పెట్టించుకుంటావా, అడగాలి. అదే మన మంత్రం. గుళ్ళో అయ్యగారికి ఏవో మంత్రాలు వచ్చాయి చదువుతాడు, మనకు అవి రావు కదా, మనం ఏం చేయాలి? మాటలతోటి, స్వంత వచనాలతోటి భగవంతుని యొక్క హృదయానికి మనం దగ్గర కావాలి. అదే పూజ. దానిని పొందించేటువంటి స్వరూపంలో ఒకనొక బ్రాహ్మణోత్తముడు ఆ గ్రామంలో, ఆయనకి సంతానం లేదు. రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి, రామా నువ్వేనయా నా పెద్ద కొడుకు, ఆయన లక్ష్మణ నువ్వే నా చిన్న కొడుకు వి అనుకునేవాడు. ఆయన అంతో ఇంతో ఆర్జించాడు, లోకాన్ని మోసం చేసి ఎన్ని స్కాములు చేసినా ఇచ్చే ఆస్తి ఎవరికి ఇస్తాం? మనం పిల్లలకే ఇస్తాం. న్యాయంగా సంపాదించినా, అన్యాయంగా సంపాదించినా, సంపాదించినంతా పిల్లలకే కదా ఇస్తాం మనం. మరి ఆయన బ్రాహ్మణోత్తముడు రాముడిని లక్ష్మణుడి కొడుకులు అనుకున్నాడు. అందరికీ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పాడు ఊళ్ళో. ఏమయ్యా మీ ఆ పిల్లలు ఎప్పుడు చూడండి, ఎక్కడో ఉంటారండి, చదువుకుంటున్నారు, వాళ్ళు రమ్మంటే రారు, వాళ్ళకి ఎంతసేపు చదువుల ధ్యాస అని చెప్పాడు. కానీ ఆయనకి పిల్లలు లేరు, ఊళ్ళో ఎవరికి తెలియదండి, ఇద్దరు కొడుకులనే చెప్తున్నారు, లక్ష్మణుడు రాముడు అనే చెప్తున్నాడే. అలాగే పాపం ఆ కాలంలో ఆయన శరీరం వాలిపోయింది, ఇంట్లో ఆడ ఆమె లేదు, పిల్లలని చెప్పాడు. వాళ్ళ పిల్లలు ఫోన్లు ఎవరు ఉన్నాయేమో అని చూస్తే కాగితాలంతా, నా పెద్ద కొడుకు కుంభకోణ క్షేత్రంలో శయనించి ఉన్న శ్రీరాముడు, నా చిన్న కొడుకు కుంభకోణ క్షేత్రంలో ఉన్న లక్ష్మణుడు అని ఇలాగే రాసి ఉన్నాయి. ఆస్తులన్నీ కూడా వాళ్ళ పేరు మీదే రాసి. ఇప్పుడు ఈయనకి దహనం ఎవరు చేయాలి? వెంటనే ఎండోమెంట్ వాళ్ళు వచ్చి ఆస్తులన్నీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అందుకని ఎండోమెంట్ వాళ్ళు కలిసి ఏమయ్యా కొడుకులు అని చెప్పి కొడుకులకు రాశాడు ఆయన. కనుక గుళ్ళో ఉన్న రాముడే ఈయనకి దహనం చేయాలి, లక్ష్మణుడే చేయాలి,
అని ఊళ్ళో పెద్దలంతా నియమన చేస్తే అర్చకంగా రాముణ్ణి అభిస్నానం చేయించి తెల్లటి వస్త్రాలు కట్టి తడిపిన వస్త్రాలు కట్టి రామలక్ష్మణుని తీసుకొచ్చి ఈయనకి దహనం చేయించారు. ఎస్, 10 రోజులు కూడా సీతమ్మను దూరంగా పెట్టారు. వీళ్ళు తడిబట్టలతోటే చేయవలసిన పనులన్నీ చేశారు. ఇప్పటికీ కూడా ఆ క్షేత్రంలో ఆ మహానుభావుడు పరమపదానికి వెళ్ళినటువంటి రోజున రాముల వారికి భోక్తలు బ్రాహ్మణోత్తములు భోజనం చేసిన తర్వాతే నైవేద్యం పెడతారు. అర్చారూపంలో ఉన్న ఆయన ధర్మాన్ని ఆయన విడనాడలేదు. రాముడుగా జటాయువుకు చేయవలసినటువంటి పనులన్నీ చేశాడు తండ్రిగా భావించిన వాడే. అలాగే దగ్గర లేకపోయినా గతించినటువంటి దశరథునికి చేయవలసినటువంటి క్రియాదులన్నీ కూడా చేశాడు అడవుల్లోనే రామచంద్రుడు. అలానే కొడుకు అనుకున్నటువంటి భక్తునికి కొడుకుగానే చేయవలసినటువంటి పనులు అర్చారూపంలో కూడా చేశారు. ఇది చరిత్ర కుంభకోణ అనే క్షేత్రంలో జరిగినటువంటి చరిత్ర. ఆయనకే కాదండి, మనకైనా చేస్తుంది. మనం కూడా ఆయన కొడుకనో అల్లుడనో ఏదో నీకుండేటువంటి బాంధవ్యం, ఏ భావనతోటి నువ్వు ఆయన భావిస్తే ఆ భావనతోటి నీకు సహకరించేటువంటి వాడు పరమాత్మ. మీరందరికీ ప్రేమించే గుణం ఉన్నది, మనసున్నది. కేవలం బిడ్డల్ని ప్రేమించడం, ఆస్తుల్ని జాగ్రత్త చేసుకోవడం, ఇది మాత్రమే మనిషి కర్తవ్యం కాదు. రాముణ్ణి ప్రేమించండి, రాముడితోటి బాంధవ్యాన్ని పెంచుకోండి. ఆ రామ రక్షణలో మీరందరూ మీ మీ జీవితాలు ధన్యం చేసుకోగలరు అని ఆ రామ ప్రభావం మీ అందరికీ బిడ్డ బిడ్డ తరానా వంశమంతా కూడా ఆ రామానుగ్రహంలో మీ అందరికీ సుభిక్షమైనటువంటి జీవితం మీ అందరికీ సాగాలి అని మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తూ ఇలాంటి ఓ గొప్ప సందర్భాన్ని మేము కూడా దర్శించుకునేటువంటి భాగ్యాన్ని మీ అందరితోటి కాసేపు రాముడి గురించి పంచుకునేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి మీ ఆలయ కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా మా చర్మచర్ల మురళీకృష్ణమాచార్య వారి మధ్య పిలవటం మానేశారు. ఆయననే మేము ఇతర బ్రహ్మచారులుగా ఉండే రోజుల్లో ఆధ్యాత్మిక జీవితం ఆరంభం చేశాం. మేము బ్రహ్మచారిగా ఉండే రోజుల్లో కూడా మైకి పెట్టుకుని మాట్లాడటమే మాకు అలవాటు. వారిని బాగా నేర్చిన వారైనా, అయ్యా మీరు వచ్చి యజ్ఞం చేయించాలి అంటే స్వామి కొత్త అండి, మంత్రాలు అయితే నేర్చుకున్నాం కానీ ఇంకా ప్రాక్టికల్ కాలేదు అన్నారు. ఏం పర్వాలేదండి, మా మీద ప్రయోగించండి, పర్వాలేదు అని పిలిచి విజయవాడలో 9 రోజుల పాటు వారు మేము కలిసి లక్ష్మీయాగం చేశాం. ఆ లక్ష్మీయాగ ప్రభావం ఆయన గొప్ప కీర్తివంతుడై గొప్ప సంతానవంతుడై మంచిగా పేరు కలిగిన వాడై సిద్ధాంతిగా గుడివాడ మురళి గారు అనే పేరు బాగా వచ్చింది. ఆ లక్ష్మీ కడాక్ష మాకు సన్యాసం వచ్చింది. మేము ఇలా తిరుగుతున్నాం, ఆయన ఇలాగా శతాధికమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమాలు. మొదట్లో కొంచెం ఇద్దరు కోఆర్డినేషన్గా నన్ను తెలుస్తూ ఉండేవారు. సన్యాసి అయినా ఎంతైనా మనవాడే కదా అనుకునేవారు. ఇప్పుడు మనకెందుకండి ఆయన సన్యాసి, మనకు అవసరమా? నేను సన్యాసుల కంటే గొప్ప పీఠాధిపతిని నేనే అని గుడివాడ పీఠానికి అధిపతిగా ఉండి ఆయన ముహూర్తాలు పెడుతూ ప్రతిష్టలు చేస్తూ బ్రహ్మోత్సవాలు చేస్తూ ఆయన బిజీగా ఉన్నారు. ఇంతకాలం తర్వాత మీ తేలప్రూరు రామచంద్రుడి అనుగ్రహంతో వారి కృప మా మీద పడింది. ఆ కృప వలన మీ అందరినీ దర్శించుకున్నాం, సిద్ధాంతి గారిని దర్శించుకున్నాం, మీతో కాసేపు సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి సౌభాగ్యం కలిగించినటువంటి మురళీకృష్ణమాచార్య స్వామి వారికి ప్రత్యేకంగా మంగళాశాసనాలు చేస్తూ వారు సంపూర్ణమైన ఆరోగ్యంతో శతాధిక కాదు సహస్రాధికమైనటువంటి ఇలాంటి ప్రతిష్టా కార్యక్రమం జరిపిస్తూ ఇంకా సమాజంలో చైతన్యం కలిగించేటువంటి సౌభాగ్యవంతులు కావాలి అని వారికి మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ.